నాయకులు చాలా మంది నాయకులు దళిత సంఘాలు ఈ అనేక ఈ పోరాటానికి మద్దతు ఇచ్చినటువంటి చాలా మంది పెద్దలు అందరూ కూడా గత 5 రోజులుగా ఈ అక్రమ అరెస్టుల్ని ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ చాలా మంది మరి సపోర్ట్ చేయడం జరిగింది. వారందరికీ మరి మా బాధితుల పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మా మిగతా వారు కూడా మిగతా దాదాపు 18 మంది ఇప్పుడు 7 రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా 11 మందిని ఇంకా రిలీజ్ చేయాలి. వారిని కూడా త్వరలోనే కోర్టులో మరి పిటిషన్ దాఖలు చేయడం ఈ బెయిల్కి సంబంధించినటువంటి ప్రక్రియ త్వరలోనే పూర్తి చేస్తారు మా సంబంధించిన లాయర్లు. మరి ఇది ఒక ప్రక్రియ మాత్రమే. అసలు ప్రక్రియ ఏమిటంటే అసలు ఈ కేసులను ముందు తొలగించాలి, అది మా డిమాండ్. ఇది తాత్కాలికమైనటువంటి రిలీఫ్ ఇది బెయిల్ మీద బయటికి రావడం అనేది. అసలు ఈ అక్రమ కేసులు అధికారంలో ఉన్న నాయకులు చెప్తున్నారు ఇది అక్రమ కేసులని. మరి ప్రతిపక్షాలు మేము దళిత సంఘాలు పెద్దలందరూ మేము చెప్తున్నాం అక్రమ కేసులు. మరి అంటే అక్రమ కేసులు వారు చెప్పి మేము చెప్తే మరి కేసులు పెట్టడం అనేది ఎంతవరకు సంబంధం? కాబట్టి ఈ అక్రమ కేసులు ముందు తొలగించాలి. వీరి మీద ఏ కేసులు లేకుండా ముందు ఈ గవర్నమెంట్ ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో ఈ అక్రమ కేసులు తొలగించాలి. మరి అదే రకంగా ఈ అక్రమ కేసులకు బాధ్యులు ఎవరైతే ఉన్నారో సంబంధించినటువంటి ఎవరైతే ముద్రించిన వారు కానీ లేదా పంచిపెట్టేవారు కానీ అక్రమ కేసులు పెట్టినవారు కానీ వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తగు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. గత గోపాలపురం సంఘటనలో అరెస్ట్ అయినటువంటి ఆ రోజున అక్రమంగా అరయాన్ గారు కూడా ఈ విషయంలో చాలా శ్రద్ధ చేసి వారిని ఈ బెయిల్ మీద బయటికి తీసుకురావడానికి గత 2 రోజులుగా చాలా కృషి చేశారు. వారికి మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక ఇది ఈ యొక్క సంఘటన రాష్ట్రవ్యాప్తమే కాదు నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా దీని మీద స్పందించింది. అట్లా దేశవ్యాప్తంగా విదేశాల్లో ఉన్న దళిత సోదరులు కూడా చాలామంది ఆవేదన చెందారు. భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానం మీద ప్రశ్నించినందుకు గాను ఈ యువకుల మీద ఈ రకమైన కేసులు పెట్టడం అనేది ఒక అమానుషమైన చర్యగా మేమందరం అరువుని భావించాం. మరి ఆ సందర్భంగానే పెద్దలు మరి లోకేష్ గారు కానీ అట్లాగే సత్యానందరావు గారు కానీ హర్ష్ కుమార్ గారు కానీ కొలపల్లి సూర్యారావు గారు కానీ బాలయ్య గారి వారి తనయుడు హరీష్ మాధుర్ గారు కానీ మరి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ అట్లాగే దళిత సోదరులు దళిత పెద్దలు చాలామంది బహుజన సమాజ్ పార్టీ నాయకులు అలాగే మహాసేన రాజేష్ గారు కానీ ఇట్లాగే ఎంప్లాయీస్ అసోసియేషన్లు కానీ ఇట్లా చాలామంది పెద్దలు అనేక అసోసియేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసోసియేషన్ పెద్దలు అందరూ కూడా చాలా మద్దతు ఇచ్చి ఈ సంఘటన తీవ్రంగా ఖండించారు. మరి ఈ యొక్క సంఘటన ఖండించడంతో పాటు ఈ అక్రమ కేసులన్నీ తీసేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రశ్నించే వారి మీద కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం కాబట్టి ఈ అక్రమ కేసులు తీసేయాలి. ఇది కేవలం వారు బెయిల్ మీద బయటకు వచ్చారు అంతే తప్ప ఇందులో జరిగింది ఏమీ లేదు. ఇది మళ్ళీ తర్వాత కోర్టు ప్రొసీడింగ్ ప్రకారం వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి బెయిల్ మీద బయటకు వచ్చారు కానీ అక్రమ కేసులు అనేది తీసేయాలి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఈ ప్లేట్లు ముద్రించడం కానీ ప్లేట్ల మీద ఈ రకమైన చర్యలు తీసుకున్నవారు కానీ అయితే ఈ కేసులు ఎవరైతే పెట్టారో వీరందరి మీద కూడా తగు చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కూడా కొట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అంబేద్కర్ గారి మరి దళిత సోదరుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా చూడవలసిన బాధ్యత సమాజం మీద ఉంది, ప్రత్యేకించి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి సోదరులందరికీ కూడా
హృదయపూర్వమైన అభినందనలు కృతజ్ఞాపందులు వారందరికి మీ అందరి తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒక మాట చెప్తున్నాను, దీంట్లో ఇప్పుడు గురుగారు చెప్పిన పేరెన్నులతో పాటు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన సెంట్రల్ జైలుకి వచ్చిన తర్వాతే ఈ మూమెంట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆయన మాట్లేమైన మాట్లాడుతూ ఆయన సెంట్రల్ జైల్లో మేము కూడా తమ్ముళ్ళతో మాట్లాడడం ఆయన ఛాలెంజ్ చేసి నేను 2 రోజుల్లో రిలీజ్ చేస్తానని చెప్పాడు. ఆయన ప్రభుత్వం ఒత్తిడి